ఇవాళ ఒక పాత కొత్త మేలు కలయిక వంటకం చెప్పుకుందాం మామూలుగా మనకి ఇప్పుడు కొత్త ఆవకాయలు రోజులు కదా పచ్చళ్ళు పెట్టేసి ఉంటారు అందరూ వర్షాలు కూడా వచ్చేసినాయి అయితే పాత పచ్చళ్ళు ఏం చేస్తాం పాత మాగాయ పాత ఆవకాయ పాత చింతకాయ పాత ఉసిరికాయ అన్నీ మిగిలిపోతాయి పారేస్తారు ఎవరికైనా ఇచ్చేస్తారు చేస్తాం కదా అయితే మాగాయ లాంటివి కనుక ఉంచుకుంటే మాగాయ పాత ఉసిరికాయ ఎంత ఏజ్ ఉంటే అంత మంచిది ఆరోగ్యం అండి ఒక మూడు నాలుగేళ్ల పాత ఉసిరికాయన నల్లగా అయిపోతుంది ఏం పర్వాలేదు దాంట్లో కాస్త కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసి చిన్న పచ్చడి చేసుకుని తినేయచ్చు నల్లగా ఉంటే ఏమైంది కాస్త నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది అయితే ఆవకాయని పెద్దగా యూటిలిటీ ఉండదు కానీ మాగాయకి మాత్రం బ్రహ్మాండమైన యూటిలిటీలు ఉన్నాయండి మన దగ్గర మూడు రెసిపీలు ఉన్నాయి మొన్న ఎవరో మాగాయి పప్పు చేసి చూపించండి అని అడిగారు ఈ మాగాయి పప్పు ఫ్రెష్ మాగాయితో చేసుకుంటే కారంగా కొంచెం కొత్తగా ఉంటుంది పాత మాగాయ్ తోటి కూడా మనం ఫ్రెష్ రుచిగా చేసుకోవచ్చు ఇది మనకి ఎవరికి యూజ్ అవుతుంది పాతది ఉండిపోయినా నల్లబడిన అది కొంచెం ఉప్పు పైకి వచ్చేస్తుంది మాగాయ పచ్చడిలో అలా వచ్చేసిన చక్కగా పప్పులోకి వాడేసుకోవచ్చు మామిడికాయలు ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకుంటాం కదా అలాగే లేదా ఈ కాలేజీ యూనివర్సిటీస్లోనూ అక్కడ పిల్లలు బయట బయట ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారా వాళ్ళకు సీసాడు మాగా ఇస్తే ఏమీ కూర లేకపోతే మాగాయ పప్పు చేసుకుని కొంచెం రసం పెట్టుకుని కూడా అన్నం తినేసేయచ్చు హాయిగా చేసుకోవచ్చు ఈజీగా పెద్ద కష్టం లేదు తోటే చేసుకుని ఇంకో రెండు పచ్చళ్ళు కూడా చెప్దాం ముందు పప్పు చూద్దాం మనం ఒక కప్పు పప్పు చేసుకోదలుచుకున్నాం అనుకోండి మామూలుగా కందిపప్పు రోజువారెడ్డి ఎలా చేస్తామో అలాగే ఒక అరగంట లేదా గంట వీలైతే ఒక గంట సేపు ఇవ్వండి కనీసం హాఫ్ అన్ అవర్ నాన్న ఇస్తే పప్పు ఒదు అవుతుంది అంటే కొంచెం ఎక్కువ అవుతుంది బాగా మృదువుగా అవుతుంది చక్కగా ఉడుకుతుంది అన్ని రకాల పప్పులు ఏవైనా సరే కాసేపు ఇస్తే మంచిది పప్పు కడిగేసి శుభ్రంగా కుక్కర్లో అది మునిగేదాకా పోయింది కాలేజీకి యూనివర్సిటీలకి లేట బయట దేశాలకి వెళ్ళే పిల్లలకి ఇంట్లో ఒకటి రెండు సార్లు ఇది చేయించి నేర్పించండి చక్కగా నేర్చుకున్నారా హ్యాపీగా పప్పు చేసుకుని తినేస్తారు ఈ పప్పు ఏంటంటే స్ట్రిక్లీ అన్నంలోకే చాలా బాగుంటుందండి ఒక చిట్కాడ పసుపు వేద్దాము వేసి మూత పెట్టేద్దాం ఒక మూడు నాలుగు విజిల్స్ రాణిస్తే పప్పు ఉడికిపోతుంది ఉడికిపోయాక తిరగమాత ఎలా వేయాలో చూపిస్తాను మాగాయ్యతో కలిపి ఓకే కుక్కర్ ఆన్ చేద్దాము త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది బాగా గంటసేపు నానింది కదా మూడు విజిల్తో వచ్చాక ఒకవేళ మీ కుక్కర్ సరైంది కాకపోతే మీరు పప్పు గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టేటట్టయితే ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత ఆపండి అప్పుడు పప్పు మెత్తగా ఉడుకుతుంది కుక్కర్ మూత ఉడొచ్చేస్తుందండి ఇది పక్కన పెడదాం ఓకే పప్పు మెత్తగా ఉడికిపోయింది ఒకసారి గరిటెతో కానీ పప్పు గుత్తితోటి కానీ ఎనిపేసేద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మూకుడు పెట్టి మనం మామిడికాయ మా ముక్కలు ఉంచుకుంటాం లేకపోతే కోరేసి గుజ్జు నిలో పెట్టుకుంటాం లాస్ట్ ఇయర్ చెప్పాము ఆ వీడియో ఒకవేళ అది కనుక మన దగ్గర ఉంటే దాన్ని కూడా డైరెక్ట్గా పప్పులో వేసేసి కలిపితే బాగా కలవదండి దాన్ని తాలింపులో వేస్తేనే పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది బాగా కలుస్తుంది అనమాట తిరుగుమాత వేసుకుందాము పప్పు తిరుగుమాతలు ఇలాంటి పప్పులో వేసే తాలింపులు వీలైనంతగా గనుగ నూనె నూల నూనెతోటి పెట్టుకోండి ఎక్కువ రుచిగా ఉంటుందండి పప్పు నూనె వేస్తే కనుక మామూలు తాలింపు మెంతులు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకువ ఒకవేళ వెల్లుల్లిపాయలు మీ ఛాయిస్ అయితే పప్పులో వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే మాగాయ రుచి హైలైట్ అవ్వాలనుకుంటే కనుక వేయద్దు కొద్దిగా నీళ్లు వేడి చేసుకుని కాసిన నీళ్లు మనం ఎంత మాగాయ వేయదలుచుకున్నామో ఆ మాగాయని ఇదిగో చూడండి నల్లగా ఉంది ఇది లాస్ట్ ఇయర్ది సరిపోతుంది సుమారుగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఒక కప్పు పప్పుకి ఒక పెద్ద స్పూన్ మాగాయి సరిపోతుంది ఈ నీళ్ళల్లో వేసేస్తే ఇదేంటంటే మనకి మళ్ళీ పప్పులో కలవడానికి వీలుగా ఉంటుంది అనమాట కొద్దిగా వేడివేడి నీళ్ళల్లో వేస్తే ఈజీగా కలిసిపోతుంది కాస్త పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా ఇందులో మాగాయలో అవి కూడా మెత్తబడతాయి పైగా మనకి ఏంటంటే కొంచెం వర్షాకాలం వచ్చేసరికల్లా మాగాయ ముక్కలు ఎండిపోయినట్టున్న ముక్కలు కూడా కొంత మృదుత్వం వచ్చేస్తుంది బయట మాయిశ్చర్ ఉంటుంది కదా వెదర్లో దాంతో ముక్కలు అంత కొయ్యి ముక్కల్లాగా ఉండవు ఒకవేళ గట్టిగా ఉంటే మరుగు నీళ్ళల్లో వేసేయండి అప్పుడు కలిసిపోతుంది బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇంత పని చేయలేమంటే పప్పులు వేసి కుమ్మేయండి మీకు చేత వస్తే కనుక ఇదేంటంటే చిన్నపిల్లలకి ఈజీగా నేర్పించడం కోసం ఇట్లా అలవాటు చేయాలని చెప్తున్నాను అంతే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మెంతులు వేద్దాము మెంతులు నల్లబడ్డాక మినపప్పు తర్వాత ఆవాలు ఇవన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ చాలండి ఒక చిటికెడు ఇంగువ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఓ రెండు ఎండుమిరపకాయలు కొంచెము కరివేపాకు ఇప్పుడు ఈ మాగాయి మనం ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని ఎత్తి పోపుల పోసే జనరల్గా మాగాయిలో ఉన్న ఉప్పు పప్పుకి సరిపోతుంది ఇఫిటాలు మనకి చాలదు అని అనిపిస్తే కనుక కొంచెం ఒక చిటికెడు ఉప్పు కొద్దిపాటి కారం వేసుకుందాము చూడండి ఒకసారి మొత్తం కలిసిపోతుంది పప్పులో దీన్ని కలిపేసుకుందాం కూరలు లేవు కలగలుపుకి పప్పుకి ఏ పప్పు లేదు ఏమీ లేదు అని భావించేవాళ్ళు హ్యాపీగా మాగాయి పప్పు చేసుకోండి వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పక్కన రెండు ఊరిమిరపకాయలు వాపడం రెండు వడియాలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో పప్పు మంచి వాసన వస్తుంది చిక్కగా కావాలి పప్పు అనుకుంటే అంటే బాగా దగ్గరగా ఉండాలంటే ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఇంత పలచగా తీసుకున్న కాసేపటికి చల్లారే సరికల్లా దగ్గరకు వచ్చేస్తుంది పిల్లలు బాక్సుల్లో కూడా పెట్టచ్చండి దీన్ని వర్షాకాలపు పప్పు అయిపోయింది పప్పు ఒకసారి రుచి చూసి మీకు పులుపు తక్కువగా ఉందనిపిస్తే చిన్న మాగాయ ముద్ద యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు తక్కువైతే వాటిని కూడా యాడ్ చేయొచ్చు జనరల్గా ఇలాంటి వాటిని మనం దేవుడి నైవేద్యాలకి పండగల్లోనూ చేసుకోం అత్యవసరమైన వంటకం కిందే చేసుకుంటాం ఇలా చేసి చూడండి మీకు నచ్చితే కనుక పాత మాగాయ పారేకండి చక్కగా వాడేసుకోండి వేరే బౌల్లోకి తీసేద్దామండి పుల్లగా కమ్మగా ఘుమఘుమలాడే సింపుల్ దట్ ఈజీ పప్పు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత కొత్త రకాల రెసిపీల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి